చిత్రమైన గురుతత్వాన్ని గురుగీతలో వర్ణించారు. ఈ గురుగీతలోని విషయాలను ప్రతి వాక్యాన్ని బాగా భావన చేయాలి అంటున్నారు. ఎప్పటిదాకా భావన చేయాలి? భావన చేయగా చేయగా మనస్సులో ఏ భావన లేని స్థితి వస్తుంది, అప్పటిదాకా భావన చేయాలి. ఇది భావనకు పరమావధి అన్నారు. ఆ స్థితిలో భావించటానికి ఏమీ ఉండదు, అంటే రెండు ఒకటైనదని తెలుస్తుంది. ఇది నోటితో చేసే ఉపదేశం కాదు. ఆ స్థితి నోటితో చెప్పే స్థితి కూడా కాదు. అందరూ నా మనసులో ఏమీ లేదండి, నిశ్చలంగా ఉందండి అంటారు. ఆ మాట నువ్వు చెప్పావంటే నీ మనసు నిశ్చలం కాలేదని గుర్తు. మాటికి చెప్పుకుంటూ ఉంటారు, నేను స్వామీజీ కోసం ఉండేదండి, స్వామీజీ కోసం ఉండేదండి, స్వామీజీ కోసం ఉండేదండి అని అన్నప్పుడు బాగా తెలుస్తుంది వీళ్ళు స్వామీజీ కోసం కాదు, వాళ్ళ కోసము అని. తర్వాత నా మనసులో ఏమీ లేదండి, అటువంటి భావన నాతో లేదండి అని మాటికి గుర్తు చేస్తూ ఉంటారు. అటువంటి వాడి యొక్క మనస్సులో చాలా రైళ్లు పరిగెత్తేలాగా భావనలు ఉంటాయి. నీ మనసు నిశ్చలం కాలేదనేటువంటి గుర్తు బాగా తెలుస్తుంది నా మనసులో ఏమీ లేదంటే. ఏదో ఉంది లోపల అని అర్థమవుతుంది. ఏమీ లేని నిశ్చల స్థితి నిజంగా వస్తే నేను నిశ్చలంగా ఉన్నాను అనే మాట నువ్వు చెప్పలేవు. నిజంగా ఆ స్థితి వచ్చినవాడు పైకి మామూలు సంసారిలాగానే ఉంటూ లోపల ఏ భావన లేకుండా ఉంటాడు. అలాంటి వాడికి దత్తాత్రేయుడికి ఉన్న 64 గురువుల్లో ఏదో ఒక గురువునకు ఉన్న స్థితి సిద్ధించింది. వాడు పైకేమీ చెప్పలేడు అని అర్థం. వచ్చిందని, ఉందని, రాబోతుందని ఇవేమీ చెప్పడు. కొందరు సాధకులు అబ్బా ఏమి ఆనందం అండి, ఆహా నాకు ఆనంద స్థితి లభించింది అంటారు. నిజమే, వాడికి ఏదో ఉన్నత స్థితి లభించింది. కానీ సద్గురువునకు తెలుసు బాగా ఏది ఏ స్థితి వచ్చిందని. అట్లా వాడు చెప్పగలుగుతున్నాడంటే వాడింకా సాధన స్థితిలోనే ఉన్నాడని, వాడింకా చివరి మెట్టు చేరుకోలేదు, వాడింకా సాధన చేయాలి అని అర్థమవుతుంది. కానీ అది తెలియని సామాన్య జీవి అబ్బో ఈయన ఎంత భావన స్థితికి వచ్చాడు అని కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తాడు. దాంతో వాడు గర్వంలో పడి యోగ భ్రష్టుడు అవుతాడు. చాలామంది ఎంత భక్తి అండి మీకు, ఎంత సీనియర్ భక్తి అండి మీరు, ఎన్నేళ్ల నుంచి ఉన్నారండి మీరు కనిపెట్టుకొని, అన్ని ఆస్తులు అన్ని డబ్బులు అన్నీ సమర్పణ చేసి ఉన్నారండి, అబ్బో గురుసేవ అని అంటే అక్కడితో వాడి యొక్క స్థితి దిగజారిపోతుందని అర్థం. అప్పుడు వాడు ఇక ప్రారంభమవుతాడు, గర్వంతో పడతాడు, యోగ భ్రష్టుడు అవుతాడు. ఆ మాటలే పట్టించుకోకూడదు, అటువంటి జనాన్ని దగ్గర చేర్చకూడదు, అటువంటి జనంతో డిస్కషన్ పెట్టుకోకూడదు. నిజమైనటువంటి భక్తుడు. కానీ వీళ్ళకి కావాలి కదా డిస్కషన్, కావాలా ఇతర విచారాలు, కావాలా బయట విచారాలు, కావాలా లేనిపోయినవి సృష్టించి మాట్లాడాలా? ఎవరు మాట్లాడతారో వాళ్లకు ఏదో వాళ్ళు వాళ్లకు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనే విధంగా ఫీల్ అవుతూ యోగ భ్రష్టుడు అవుతాడు. గర్వం వచ్చేస్తుందన్నమాట. అటువంటి వాడి స్థితి ఏమవుతుందో తెలుసుకుందామా?
అంతే. అలా కాకుండా చివరి మెట్టు దొరికేలాగా అన్ని భావనలు ఎగిరిపోయేలాగా మీరంతా గురుగీతను భావన చేయాలి. అందుకే ఇక్కడ శివుడు ఏం చెప్తున్నాడు అనేది మనం గమనిస్తామా? జై గురుదత్త, శ్రీ గురుదత్తా.